100% హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సివిఆర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో చాలామంది మహిళలు ఎదుర్కొంటున్న సమస్య పీసీఓడి. అసలు పీసీఓడి ఈ మధ్య కాలంలో ఇంత క్రమంగా పెరగడానికి గల కారణాలు ఏంటి? అసలు పీసీఓడి అంటే ఏంటి డాక్టర్ గారు? పీసీఓడి అంటే ఏంటంటే, ఇది మనకు స్కాన్లో చూసినప్పుడు అండాశయం యొక్క అపియరెన్స్ని బట్టి దాన్ని పాలిసిస్టిక్ ఓవరీ అంటారు. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటారు పీసీఓడి అంటే. ఈ లోపల అండాశయాల్లో మామూలుగా ఏంటంటే, అండాశయంలో ఒక నెల కరెక్ట్గా పీరియడ్స్ వచ్చేవాళ్ళకి అండాశయంలో అండాలు వివిధ స్టేజుల్లో ఉంటాయి. పీరియడ్ స్టార్టింగ్లో చిన్న ఎగ్స్ ఉంటాయి, పీరియడ్ మధ్యలో అవి పెద్దవిగా పెరిగి అండం విడుదలవుతుంది, తర్వాత ఫాలికల్ అనేదన్నమాట, ఫాలికల్ నుంచి ఎగ్ రిలీజ్ అయిన తర్వాత అది క్రమంగా నశించిపోతుంది, నెక్స్ట్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. ఇలా సైక్లికల్గా ఉండే చేంజెస్ ఈ పాలిసిస్టిక్ ఓవరీలో ఉండవన్నమాట. వాళ్ళకి చిన్న అండాలన్నీ ఒక సైజుకి వచ్చిన తర్వాత 10-12 మిల్లీమీటర్ సైజుకి వచ్చి అలా ఆగిపోయి అవి చిన్న చిన్న బ్లాక్ స్పాట్స్ లాగా, ఇప్పుడు మనం స్కానింగ్ చేసినప్పుడు బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్లో చూసామనుకోండి, చిన్న చిన్న నల్లటి చిన్న చిన్న స్పాట్స్ లాగా ఓవరీస్లో కనబడతాయి. ఆ అపియరెన్స్ని బట్టి వాటిని పాలిసిస్టిక్ ఓవరీస్ అని అంటారు. ఇది ఏంటంటే మోస్ట్లీ ఇది స్కాన్లో డయాగ్నోసిస్. ఈ పాలిసిస్టిక్ ఓవరీ ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంటుందని చెప్పలేము. కొంతమందికి పీరియడ్స్ అన్నీ కరెక్ట్గానే వచ్చి స్కాన్ చేసినప్పుడు మాత్రమే అలాంటి ఓవరీస్ కనపడవచ్చు. ఎస్పెషలీ చిన్నపిల్లలకు అన్నమాట, పీరియడ్స్ స్టార్ట్ అయిన చిన్న ఏజ్లో 14 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళు 16 ఏళ్ళు 20 ఏళ్ళ లేబుల వాళ్ళకు కూడా, వాళ్ళకి లోపల అంతా కూడా మెచ్యూరిటీ అన్నది, హార్మోన్స్ మెచ్యూరిటీ అన్నది మెదడు నుంచి ఓవరీకి ఉండే ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్నటి ద్వారా జరుగుతుందన్నమాట. ఆ 14-15 ఏళ్ల వాళ్ళందరికీ కూడా మెచ్యూరిటీ రావడానికి టైం ఉంటుంది. ఆ టైంలో ఒక్కసారి స్కాన్ చూసినప్పుడు ఏంటంటే పాలిసిస్టిక్ ఓవరీ లాగా ఉంది అని అంటారు. దానివల్ల భయపడి చాలామంది తల్లులు వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి, మా పిల్లలకి పాలిసిస్టిక్ ఓవరీ ఉందండి, దీనివల్ల ఏమైపోతుందో అని భయపడుతూ ఉంటారు. మామూలుగా ఆ చిన్న ఏజ్లో పాలిసిస్టిక్ ఓవరీ అనేది చాలా కామన్ అన్నమాట. వాళ్ళకి ఏ విధమైన ట్రీట్మెంటు మనము ఇవ్వక్కర్లేదు. వాళ్ళకి ఏదైనా నెలసరి సమస్యలు ఉంటే వాటికి అప్పుడు టెంపరీగా మనము ట్రీట్మెంట్ ఇస్తాం. 18-20 ఏళ్ళు దాటిన తర్వాత గనక పాలిసిస్టిక్ ఓవరీ ఎక్కువగా ప్రాబ్లం ఇస్తే అప్పుడు చూసుకోవాలి. చిన్న ఏజ్ నుంచి కూడా పాలిసిస్టిక్ ఓవరీకి ఏంటి, ఆ పేషెంట్ సమస్యను బట్టి అవసరమైతే మనం ట్రీట్మెంట్ ఇస్తాము, లేకపోతే వాళ్ళకి అన్ని విధాలు బాగుంటే కనుక మెల్లగా వెయిట్ చేసి చూస్తాం. కానీ ఒక ఏజ్ దాటిన తర్వాత ఒకటి ఏంటంటే, కొంతమందికి లైఫ్ ఓవర్ వెయిట్ ఉండడం వల్ల, ఫ్యామిలీలో షుగర్ ఉండడం వల్ల, వాటి వల్ల ఏంటంటే వాళ్ళకి పాలిసిస్టిక్ ఓవరీ అన్నది ఉంటుంది. ఎక్కువ బాడీ మాస్ అంటే ప్రతి మనిషి కూడా వాళ్ళ హైట్కి తగిన వెయిట్లోనే ఉండాలి. అంతకంటే ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు, ఎక్కువ వెయిట్ ఉన్నప్పుడు ఈ పాలిసిస్టిక్ ఓవరీ తప్పనిసరిగా లోపల తయారైపోతుంది. అలాంటి వాళ్ళకి మళ్ళీ డయాబెటీస్ ఫ్యామిలీ ఉన్నప్పుడు లోపల వాళ్ళకి గ్లూకోజ్ అన్నమాట, గ్లూకోజ్ సరిగ్గా పనిచేయదు. సో మనం షుగర్ గురించి వింటుంటాం కదా, ఈ డయాబెటీస్ పేషెంట్స్కి ఎలా షుగర్ ప్రాబ్లమ్ ఉంటుందో లోపల ఇలాంటి టెండెన్సీ వాళ్ళకి పాలిసిస్టిక్ ఓవరీ వాళ్ళకు ఉంటుంది అన్నమాట. అందుకని వాళ్ళకి ఏంటంటే, తగిన ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఈ గ్లూకోజ్ మెటబాలిజం అంతా కూడా సరైన మార్గంలో పడుతుంది. అందుకని తప్పనిసరిగా ఎక్సర్సైజ్ చేసి వెయిట్ కరెక్ట్ హైట్ మెయింటైన్ చేసినప్పుడు ఈ సమస్య వాళ్ళకి ఉండదన్నమాట. సో ఈ 20 ఇయర్స్ నుంచి ఇలా ఈ ఏజ్లో ఉండే వాళ్ళందరూ కూడా తమ బాడీని మెయింటైన్ చేసుకోవడం, వెయిట్ మెయింటైన్ చేసుకోవడం, కరెక్ట్ ఎక్సర్సైజ్, సరైన ఆహారం తీసుకోవడం, దాని ద్వారా దీన్ని కంట్రోల్ చేయొచ్చు. అదే పెళ్ళైన స్త్రీలలో పాలిసిస్టిక్ ఓవరీ వల్ల పిల్లలు పుట్టలేదని వస్తూ ఉంటారు. ఆ సంతానలేమికి కారణం ఏంటంటే, అందులో కరెక్ట్గా అండం తయారు కాకపోవడం. సో వాళ్ళకి అండం తయారు కాకపోవడానికి ఇప్పుడు చెప్పినట్టు మొత్తం లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ వాళ్ళకి అవసరమే. అవన్నీ చేసుకుంటూ అయినా కూడా ఇంకా అండాశయంలో ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఎగ్స్ తయారు కావడానికి, ఆ విడుదల కావడానికి మనం మందుల ద్వారా ట్రై చేస్తాం. అలాగే ఇది ఏ ఏజ్లో అయినా కూడా పాలిసిస్టిక్ ఓవరీ ఉండొచ్చు. అలా పీరియడ్స్ ఆగిపోయే ఏజ్లో 40-50 ఇయర్స్ ఏజ్ వాళ్ళకు కూడా ఇలాంటి అపియరెన్స్ ఉండొచ్చు. సో ఏజ్ని బట్టి పాలిసిస్టిక్ ఓవరీకి ట్రీట్మెంట్ అన్నమాట. పిల్లలుండి 35-40 ఇయర్స్ దాటిన తర్వాత కూడా పాలిసిస్టిక్ ఓవరీ వచ్చిందనుకోండి, వాళ్ళకి కూడా లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, పీరియడ్స్ టైంకి వచ్చేట్టుగా మనము ట్యాబ్లెట్స్ ఇవ్వాలి. ఒక్కోసారి 3 నెలలు 4 నెలలు అలా పీరియడ్స్ రాకుండా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఏంటంటే, వీళ్ళందరిలో బేసిక్గా ఒకటే సమస్య, ఎగ్గు తయారై విడుదల కానప్పుడు ఓన్లీ ఈస్ట్రోజన్ హార్మోనే బాడీలో పనిచేస్తూ ఉంటుందన్నమాట. ఈస్ట్రోజన్ ఎప్పుడు ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అండం విడుదల తర్వాత అది వస్తుంది, అది బ్యాలెన్స్ చేయాలి. ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉన్నప్పుడు పీరియడ్స్ కరెక్ట్గా వస్తుంటాయి. అండమే విడుదల కానప్పుడు ప్రొజెస్ట్రాన్ ఉండదు. ఓన్లీ ఈస్ట్రోజన్ అనేది పనిచేయటం వల్ల ఏమవుతుందంటే, ఈ హార్మోన్స్ ఎఫెక్ట్ ఎప్పుడు ఏంటంటే
గర్భసంచి మీద ఉంటుందన్నమాట. గర్భసంచి లోపల ఎండోమెట్రియం అనే పొర అతిగా పెరిగిపోవడము, దానివల్ల ఎక్కువగా బ్లీడింగ్ అవడం, కంటిన్యూస్గా 20 రోజులు 30 రోజులు మాకు బ్లీడింగ్ అవుతుంది, 2-3 నెలలు అవదు, స్టార్ట్ అయితే ఆగదు, ఇలాంటి సమస్య ఉంటుందన్నమాట. సో ఈ ఎండోమెట్రియం అన్నది ఈస్ట్రోజన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అతిగా పెరిగిపోయి ఉంటుంది వాళ్ళకి. సో ఎక్కువగా పెరిగినప్పుడు ఎనీథింగ్ దాన్ని ఎండోమెట్రియల్ హైపోప్లేసియా అంటారు. ఒక ఏజ్ని బట్టి హైపోప్లేసియా ఉన్నప్పుడు దానిలో నుంచి అబ్నార్మల్ సెల్స్ రావడము, క్యాన్సర్కి సంబంధించిన కణాలు రావడము, ఇలాంటి సమస్యలు కూడా వస్తాయి. అందుకని అప్పుడు ఏం చేస్తామంటే, ఇట్లా 2-3 నెలలు రాకుండా ఉండే వాళ్ళకి, ఒక ఏజ్ 40 అట్లా ఉన్నప్పుడు వాళ్ళకి తప్పనిసరిగా మనం ప్రొజెస్టెరాన్ హార్మోన్ ఇచ్చి పీరియడ్ వచ్చేటట్టు చేయాలి. అట్లీస్ట్ 2 మంత్స్కి ఒకసారన్నా పీరియడ్ వచ్చేట్టుగా ప్లాన్ చేయాలి. వాళ్ళకి ఆల్రెడీ పిల్లలందరూ ఉంటారు, సో పిల్లల గురించి సమస్య లేదు వాళ్ళకి. పీరియడ్స్ని మాత్రం 2 నెలలకు ఒకసారి వచ్చేది ప్లాన్ చేసేది, ఎందుకంటే ప్రొజెస్టెరాన్ ఈస్ట్రోజన్ని బ్యాలెన్స్ చేస్తుంది, లేకపోతే ఈస్ట్రోజన్ ఇల్ ఎఫెక్ట్స్ వల్ల క్యాన్సర్స్ లాంటివి వస్తాయి. అందుకని పాలిసిస్టిక్ ఓవరీ అనేది జస్ట్ ఒక హార్మోన్కి సంబంధించిన సమస్య కాదు, దానికి షార్ట్ టర్మ్ ఈ పిల్లలు పుట్టకపోవడము, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇట్లాంటి సమస్యలు ఒక్కటే కాదు, వీటిని నెగ్లెక్ట్ చేసినప్పుడు ఫ్యూచర్లో ఈ పాలిసిస్టిక్ ఓవరీ ఉండే వాళ్ళకి డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి, బీపీ పెరగడము, క్యాన్సర్ రావడము, ఇవన్నీ లాంగ్ టైమ్ ఎఫెక్ట్స్ అన్నమాట. ఒక ఏజ్ తర్వాత ఇవన్నీ బయటపడతాయి. అందుకని పాలిసిస్టిక్ ఓవరీని ఏ దశలో మనం చూసినా కూడా, స్త్రీలలో ఏ ఏజ్లో చూసినా కూడా ఆ ఏజ్కి తగిన ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని కంట్రోల్ చేసుకుంటూ పోవాలి. 100% హెల్త్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఇండియాస్ ఫస్ట్ హెల్త్ ఛానల్ సివిఆర్ హెల్త్. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి.